నమస్తే మిత్రులారా, వివిధ పోటీ పరీక్షలకు ప్రిపరేతున్న అభ్యర్థులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. షార్ట్కట్ మెథడ్స్ ద్వారా ఈజీగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఫిబ్రవరి 20 పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటిది జరిగింది. అయితే కేంద్ర హోంమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ సమక్షంలో చర్చలు జరిగాయి. ఇక్కడ చూడండి, గోవింద్ వల్లభ్ పంత్ అనేటువంటిది కేంద్ర హోంమంత్రి పెద్ద మనుషుల ఒప్పందం జరిగినప్పుడు ఎస్ఐ ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్టు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 4, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 4 వ్యక్తులు పెద్ద మనుషుల ఒప్పందంలో సంతకాలు చేయడం జరిగింది. అయితే తెలంగాణ ప్రాంత వారిని గుర్తుపెట్టుకోవడానికి ఈజీ కోడ్ ఏంటంటే ఇక్కడ రారా చేనా. అదే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి గోలా సంస అనేటువంటిది ఈజీగా కోడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంతం వారికి రారా చేనా అంటే, రా అంటే రామకృష్ణారావు, రా అంటే రంగారెడ్డి, చే అంటే చెన్నారెడ్డి, ఎన్ అంటే నరసింహరావు అనేటువంటిది 4 కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవడానికి గోలా సంస అనేటువంటిది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గో అంటే గోపాల్ రెడ్డి, అంటే బెజవాడ గోపాల్ రెడ్డి. లా అంటే లచ్చన్న, సర్దార్ గౌతు లచ్చన్న. సమ్ అంటే సంజీవ రెడ్డి మనకు తెలుసు. అదేవిధంగా స అంటే సత్యనారాయణ రాజు. కాబట్టి ఈ విధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 4, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు 4 గుర్తుపెట్టుకోవడానికి తెలంగాణ ప్రాంతం అయితే రారా చేనా, ఆంధ్ర ప్రాంతం అయితే గోలా సంస అనేటువంటిది కోడ్ మనము గుర్తుపెట్టుకోవాలి. పెద్ద మనుషుల ఒప్పందంలో అంగీకారం కుదిరిన 14 అంశాలపై 8 సంతకాలు చేశారు అనేటువంటి విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి పరీక్షల్లో ఎలా అడిగే అవకాశం ఉందంటే, ఈ క్రింది వాటిలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించని వారు ఎవరు అనేటువంటి క్వశ్చన్ ఇచ్చారనుకోండి. దానికి చూడండి, ఇక్కడ కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహరావు, బిజవాడ గోపాల్ రెడ్డి అని ఇచ్చారనుకోండి. మనం తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 3 పేర్లు గుర్తుండాలంటే తప్పకుండా రారా చేనా అటువంటిది కోడ్ గుర్తుపెట్టుకుంటే ఆ 4 గుర్తుంటారు. ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో బిజవాడ గోపాల్ రెడ్డి మనకి ఏమవుతుందో ఆన్సర్ అవుతుంది. అదే రకంగా ఈ క్రింది వాటిలో ఆంధ్ర ప్రాంతానికి చెందని వారు ఎవరు, ఆంధ్ర ప్రాంతానికి చెందని వారు ఎవరు అని చెప్పి బిజవాడ గోపాల్ రెడ్డి, సర్దార్ గౌతు లచ్చన్న, నీలం సంజీవన్ రెడ్డి, కేవీ రంగారెడ్డి అని ఇచ్చారనుకోండి, మనకు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కోడ్ గుర్తుండాలి. గోలా సంస గుర్తుంటే గోపాల్ రెడ్డి, గౌతు లచ్చన, సంజీవ్ రెడ్డి అనేటువంటి వాళ్ళు మనకు గుర్తుంటారు. తర్వాత ఉండేటువంటి దాంట్లో ఇక్కడ ఏముంది ఆన్సర్ అంటే రంగారెడ్డి. రంగారెడ్డి అనేటువంటి రారా చేనా అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు. కాబట్టి ఈ రకంగా క్వశ్చన్ అనేటువంటిది అడిగే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, తప్పకుండా కూడా ఈ వీడియోస్ అనేటువంటి చాలా బాగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రకంగా కోడ్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా తప్పకుండా మార్కు వచ్చేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఇలాంటి వీడియో మీకు ఉపయోగకరంగా ఉందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటే తప్పకుండా మీ సపోర్ట్ అనేటువంటిది కావాలి. ఒకవేళ మీకు ఉపయోగకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, కంటిన్యూ అనేటువంటి కామెంట్ రూపంలో తెలియజేస్తే అనేక వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బై, సీ యూ, ఆల్ ది బెస్ట్ ఫర్ వేర్ ఎగ్జామ్స్.